హలో నమస్తే, నేను మీ అలంకృత. ఈరోజు మనతో పాటు కోలోరెక్టల్ సర్జన్ డాక్టర్ సుష్మ పేరూరి గారు ఉన్నారు. సో మనందరికీ బేసిక్గా మోషన్లో బ్లడ్ రావడం అనేది జరుగుతుంది. అసలు ఏ కారణాల వల్ల బ్లడ్ వస్తుంది, దాని త్రూ ఇంకా ఏమేమి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయని ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. నమస్తే. మేల్స్కైనా ఫీమేల్స్కైనా కొన్ని కొన్ని సార్లు మోషన్లో బ్లడ్ అనేది వస్తుంది, ఏ రీజన్స్ వల్ల వస్తుంది? ఈ మధ్య మోషన్లో బ్లడ్ రావటం అనేది చాలా కామన్ కంప్లైంట్. అండ్ ప్రతి ఒక్కరు కూడా మోషన్లో బ్లడ్ కనిపించగానే నాకు పైల్స్ ఉన్నాయి అని వాళ్ళంతటి వాళ్ళే అనేసుకొని ప్రతి కంప్లైంట్ని పైల్స్గానే భావిస్తూ ఉంటారు. బట్ దానికి మోషన్లో బ్లడ్ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఫస్ట్ కారణం మనం మలద్వారం దగ్గర ఉన్న కారణాలు చెప్పుకుందాం. ఆ మలద్వారం దగ్గర ఫస్ట్ బాగా మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఆ ప్రెషర్ పెట్టి పాస్ చేసినప్పుడు ఫిషర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఫిషర్స్ వల్ల రావచ్చు. నెక్స్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఇలాగ మోషన్లో బ్లడ్ రావడానికంటే హిమరాయిడ్స్, అంటే మన వాడుక భాషలో పైల్స్ అని అంటాం. పైల్స్ మోస్ట్ కామన్ కాజ్, కానీ ఇంకా చాలా రకాల కారణాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకా మనకి రెక్టంలో పాలిప్స్ అనేవి ఉండటం వల్ల రావచ్చు, లేదంటే అక్కడ క్యాన్సర్ వల్ల రావచ్చు. ఇంకొంచెం పెద్ద పేగులో మనకి ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటాం, అంటే అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ అనేవి ఇవి రెండు రకాల ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. సో అలాంటి వాళ్ళకు కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి లోపల ఏమైనా అల్సర్స్ ఉన్నా బ్లీడ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన పెద్ద పేగుకు రక్త సరఫరా అటు ఇష్కిమిక్ కొలైటిస్ అంటాం. సో అలాంటి వాళ్ళలో కూడా ఇలా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే బ్లీడింగ్ కాకపోయినా కానీ మోషన్ వెళ్ళినప్పుడు కొన్నిసార్లు పెయిన్ కూడా వస్తుంది కదా, అది? సో పెయిన్ వచ్చినప్పుడు ఎలాంటి కాజెస్ అంటే, ఫస్ట్ థింగ్ గట్టిగా హార్డ్ బాగా మలబద్ధకం ఉన్న వాళ్ళకి హార్డ్గా ప్రెషర్ పెట్టి పాస్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మన మలద్వారం దగ్గర ప్రెషర్ పెరిగి అక్కడ స్కిన్ చిట్లుతుంది. సో స్కిన్ చిట్లినప్పుడు ఫిషర్ ఫామ్ అవుతుంది అనమాట. ఆ ఫిషర్ వల్ల కూడా స్కిన్ చిట్లడం వల్ల తీవ్రమైన మంట ఉంటుంది. నెక్స్ట్ అలా చిట్లినప్పుడు మనకి అక్కడ స్పింక్టర్స్ ఉంటాయి, ఇంటర్నల్ స్పింక్టర్ అనేది టైట్ స్పాసంలోకి వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల కూడా విపరీతమైన నొప్పి ఉంటుంది. సో అలా విపరీతమైన నొప్పి మోషన్ అయినప్పుడే కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ కనిపిస్తుంది, అంటే అక్కడ ఫిషర్ ఉన్నట్టు. అంటే అదే ప్లేస్ లో కొంచెం చిన్న చిన్న కురుపుల్లాగా అలా కూడా ఉంటుంది కదా? కురుపుల్లాగా వచ్చేవి ఏంటంటే, కొంతమందికి ఇలా ఫిషర్స్ ఉన్న వాళ్ళకి, హిమరాయిడ్స్ ఉన్న వాళ్ళకి స్కిన్ ట్యాగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి కురుపులు కాదు, అక్కడ ఉన్న వాపుకి ఆ హిమరాయిడ్స్ ఆ పైల్స్ వల్ల ఆ స్కిన్ అలా వాచి ట్యాగ్స్ ఫామ్ అవుతాయి. కురుపులు అనేవి ఏంటంటే పక్కన వచ్చే చీమగడ్డలు అనమాట. సో ఆ చీమగడ్డలు అనేవి యాబ్సెస్ అనేది సెపరేట్, దాని నుంచి చీమ వస్తుంది, బ్లడ్ రేర్గా రావచ్చు. సో అవి యాబ్సెస్ ఫిస్టులాస్ అనేవి సెపరేట్ ఎంటిటీ. సో ఇప్పుడు బ్లడ్ రావడం, ఇలా ఇన్ఫెక్షన్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ క్యాన్సర్ అంటారు, పైల్స్ అంటారు కదా, సో ఇవన్నీ తెలుసుకోవడం ఎలా? సో క్యాన్సర్కి పైల్స్కి మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ మధ్య అందరూ మోషన్లో బ్లీడ్ అవ్వంగానే ఏం చేస్తున్నారంటే, నాకు పైల్స్ ఉన్నాయని వాళ్ళకి వాళ్ళే సొంతంగా డయాగ్నోస్ చేసుకొని ఏవో నాటు వైద్యాలు తీసుకోవడము. సో వాటి వల్ల మనకు క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వక అది ఇంకా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా మనం ట్రీట్ చేయలేని స్టేజ్లోకి. సో ఫస్ట్ మోషన్లో బ్లీడ్ అవుతుంది అంటే దానికి కారణం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫిషర్ ఉంది అంటే చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ పైల్స్కి వచ్చేసాం అనుకోండి, మోషన్ అయ్యాక బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కానీ పెయిన్ చాలా మినిమల్, చాలా కొంతమందికే పెయిన్ ఉంటుంది. అది కూడా ఆ పెయిన్ ఎలాంటి వాళ్ళకి బాగా తీవ్రంగా ఉంటుందంటే, ఆ పైల్స్లో రక్తం గెడ్డ కట్టింది అనుకోండి, థ్రాంబోస్డ్ పైల్స్ అంటాం అన్నమాట, థ్రాంబోస్డ్ హిమరాయిడ్స్ అని. అలాంటి వాళ్ళకి చాలా తీవ్రమైన నొప్పి ఉంటుంది. నెక్స్ట్ థింగ్, మనం రెక్టల్ పాలిప్స్ అలాంటివి అనుకుంటే అసలు పెయినే ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డైవర్టిక్లా అంటాం, అంటే మనం పేగులోంచే కొంచెం మ్యూకోజ్ అవి డైవర్టిక్లలో ఫామ్ అయ్యి బ్లీడ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఆ డైవర్టిక్యులర్ బ్లీడ్ కూడా అస్సలు పెయినే ఉండదు. నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అన్నాను, వాటితో ఏంటంటే మనకి మలద్వారం దగ్గర కాదు ఉండేది నొప్పి, కడుపులో తీవ్రమైన నొప్పి ఉంటుంది, దాంతోపాటు మోషన్తో పాటు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం కొలనోస్కోపీ చేసి డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉంటుంది. కొలనోస్కోపీ చేసినప్పుడు మనకి అందులో క్యాన్సర్ ఉందా, క్యాన్సర్ గెడ్డలు ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ లేదంటే మ్యూకోజ లోపల పేగులో ఏమైనా వాపు ఉందా, అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రాన్స్ కానీ ఏమైనా ఉందా, అల్సర్స్ ఏమైనా ఉన్నాయా, డైబెటిక్లో ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ తెలుస్తాయి. సో మనకి జనరల్గా క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఏమవుతూ ఉంటుందంటే బ్లీడింగ్ ఉంటుంది, బట్ రీసెంట్ ఆన్సెట్ అనమాట. వాళ్ళకి హిస్టరీ ఆఫ్ రికరెంట్ ఎపిసోడ్స్, ఎప్పటి నుంచో ఇలా బ్లీడ్ అవుతూనే ఉంది, అలా ఏం కాదు. రీసెంట్ చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్స్ అంట, అంటే ఈ మధ్యకాలంగానే వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము, సన్నటి దారల్లాగా మోషన్ అవ్వటము,
రక్తం పడటము లేదంటే ఆకలి మందగించి బరువు తగ్గటం ఇలాంటి సింప్టమ్స్ అన్ని చూస్తుంటాం. అదే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనుకోండి, ఇలాగ కడుపులో నొప్పి రావటము, డయేరియా అవ్వటము, బ్లడ్ ఎక్కువ పోతూ ఉండటము ఇలాంటివన్నీ చూస్తుంటాం అనమాట. సో ఏ కాజ్ అయినా సరే మనం ఎర్లియస్ట్ ఇందులో ఎక్స్పీరియన్స్డ్ మంచి కోలోరెక్టల్ సర్జన్ దగ్గర కానీ మంచి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళి చూపించుకొని వాళ్ళు ప్రాక్టోస్కోపీ అది చేసి దాంతో ప్రాక్టోస్కోపీలో మనకి హిమరాయిడ్స్ పైల్సా లేదా ఫిషర్స్ అనేది ఎగ్జామిన్ చేస్తే తెలిసిపోతుంది. బట్ ఇంకా ఏమైనా ఫర్దర్ కాజెస్ ఉన్నాయా, రిలేటెడ్ బి డయాబెటిక్లా కానీ కొలన్ క్యాన్సర్ కానీ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ కానీ ఇవన్నీ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే మనం చాలా బెనిఫిట్ అవుతాం. అడ్వాన్స్ స్టేజ్ వరకు మనం నెగ్లెక్ట్ చేసి ఏవో నాటు వైద్యాలు తీసుకొని మనం సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల మనకి క్యూర్ అనేది దొరకట్లేదు, చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి మంచి సర్జన్ దగ్గర కొలరెక్టల్ సర్జన్ దగ్గరకు వెళ్తే వాళ్ళు కొలనోస్కోపీ అది చేసి చూసి ఏమైనా సీరియస్ కాజెస్ ఉన్నాయా లేదంటే మనకి రెగ్యులర్ ట్రీట్మెంట్తో దీనికి సరిపోతుందా అనేది చూపించుకోవడం మంచిది. ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళు అంటే డైట్ ఏమైనా ఫాలో అవ్వాలా అలా ఎక్కువ? సో డైట్ ఏమైనా ఫాలో అవ్వాలంటే జనరల్గా ఈ ఫిషర్స్ హిమరాయిడ్స్ అనేవి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఆ కాన్స్టిపేషన్ కరెక్ట్ అవ్వాలంటే మన ఫుడ్లో హై ఫైబర్ కంటెంట్ తీసుకోవడము, హైడ్రేషన్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ థింగ్. సో ఆ హైడ్రేషన్ కూడా మనకి యాడిక్వేట్గా లేదంటే మన మోషన్లో ఉన్న వాటర్ ఇంకా అబ్జార్బ్ అయిపోయి ఇంకా హార్డ్ అయిపోతుంది అనమాట స్టోర్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి జనరల్గా మనకి నార్మల్ బాడీ వాటర్ రిక్వైర్మెంట్ కన్నా అక్కడ ఒక బేబీ పెరుగుతూ ఉంటుంది. సో మనకి నార్మల్ పీపుల్కి ఉన్న రిక్వైర్మెంట్ కన్నా ప్రెగ్నెంట్ లేడీస్లో వాటర్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో జనరల్గా వాళ్ళు అది తీసుకోకపోవడం వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్లో కూడా కొన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి, ప్రొజెస్టెరాన్ అవి అని, అవి మన పేగుల్లో కదలికలు తగ్గించి కూడా కాన్స్టిపేషన్ తెప్పిస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా మంచి డైట్, హై ఫైబర్ డైట్ తీసుకోవడము, మంచి హైడ్రేషన్ చూసుకోవడము, పాలు ఇచ్చే తల్లులు కూడా వాళ్ళకి మనం తీసుకునే వాటర్ అంతా పాలకు డైవర్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు కూడా రిక్వైర్డ్ అమౌంట్ కన్నా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ అనేది కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఫైబర్ లాంటివి ఎక్కువ తినాలి. నెక్స్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. చాలామంది మనం జనరల్గా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంది, ఎక్సర్సైజ్ బాగుంది అంటే మన బవల్ స్టిమ్యులేట్ అవుతాయి, అంటే మన బవల్ మూమెంట్స్ బాగా పెరిగి మోషన్ అక్కడ ఎక్కువసేపు ఆగదు మన పేగుల్లో. బవల్ మూమెంట్స్ అనేవి బాగున్నాయంటే, బవల్ మూమెంట్స్ అనేవి స్లగ్గిష్గా తక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే మన మోషన్ పేగులో ఎక్కువసేపు ఉండిపోతుంది మన స్టూల్. సో ఎక్కువసేపు ఉంది అంటే ఆటోమేటిక్గా అందులోంచి వాటర్ ఎక్కువ అబ్జర్బ్ అయిపోయి హార్డ్ అయిపోయి మనకి కాన్స్టిపేట్ అయిపోతాం. సో ఇలా ఫిజికల్ యాక్టివిటీ పెంచమంటాం అనమాట. ఫిజికల్ యాక్టివిటీ పెంచితే ఏమవుతుంది, మన బవల్ స్టిమ్యులేట్ అయ్యి మూమెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల నార్మల్ స్టూల్ ఈజీగా పాస్ చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ మ్యామ్, మీ మంచి మంచి అంటే సజెషన్స్ ఇచ్చారు తెలియని వాళ్ళకి, అంటే పైల్స్ అని ఒకేసారి టెన్షన్ అయిపోతే అయిపోకుండా సో మెల్లమెల్లగా ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్కు సాకారం. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.